హలో రుకుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో అండి ఇవాళ దోసకాయ బరడా ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలామందికి ఈ రెసిపీ తెలీదు తెలంగాణ వైపు ఇది ఫేమస్ అండి సో ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా నేను పెసరపప్పు తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి అంటే బాగా మెత్తగా కాదు బాగా రఫ్గా కాదండి మీడియంగా ఇలా కోర్స్గా పౌడర్ పట్టేసుకోండి పక్కన పెట్టుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకొని కాస్త జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దాని చేసేసుకోవాలండి ఈ మసాలా మనకు కర్రీలోకి మంచి టేస్ట్ ఇస్తుంది దంచేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ మనం దోసకాయలు అనుకున్నాం కదండి నేను రెండు మీడియం సైజు దోసకాయలు తొక్క తీసేసుకున్నానండి తొక్క తీసేసుకొని అది హాఫ్గా కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని గింజలు అన్నీ కూడా తీసేసుకోవాలండి గింజలు ఉంటే బాగోదు కర్రీ కచ్చపచ్చగా అనిపిస్తుంది మనకు గింజలు మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి కొంచెం మీడియం సైజు ముక్కలండి చాలా చిన్నగా చేసుకుంటే బాగోదు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి నూనె ఎక్కువగానే పడుతుందండి ఆవాలు జీలకర్ర వేసేసుకోండి అవి వేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోండి ఆ తర్వాత మెంతికూర అండి మెంతికూర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి బరడాలోకి మనకు శనగపిండి కూర అంటారు శనగపిండి కాకుండా నేను పెసరపప్పు వాడుతున్నానండి పౌడరు కరివేపాకు ఇందాక మనం వెల్లుల్లి మిశ్రమం దంచేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత పసుపు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి బాగా ముక్కలన్నీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు మీడియంగా కుక్ అయితే చాలు ఆ తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ముందుగానే ఉప్పు వేసుకుంటే మంచిగా మగ్గుతాయండి దోసకాయ ముక్కలన్నీ కూడా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసుకోండి మూత పైన నీళ్లు పోసేసుకోండి ఆ మూతలో ఉన్న నీళ్లు కాస్త మనం దోసకాయ ముక్కల్లో వేసేసుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి మనకు దోసకాయ ముక్కలు ఉడకాలే అలాగే ఇప్పుడు చూసారా దోసకాయ ముక్క బాగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పడుతుందండి ఉడకడానికి ఈ స్టేజ్లో మనం కారం కూడా కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి మనం ఎందుకంటే మనం పెసరపిండి వేసుకుంటాం కదా సో కారం వేసుకున్నాక మనకు సరిపడా పెసరపిండి మనం చూసుకుంటూ కలిపేసుకోవాలండి వేసేసుకొని బాగా ఇలా ఈ ఫార్మాట్లో వస్తే మనకు పర్ఫెక్ట్ కర్రీ వస్తుందండి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాత మూత పెట్టేసుకోండి చూసారా ఆయిల్ అంతా కూడా తేలుతుంది బరడా ఏంటంటే అండి కొంచెం అడుగంటితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది చూసారా కలుపుతూ ఉన్నాం కదండి ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లేసుకున్నామండి అయిపోయింది ఇది సిమ్లో పెట్టాము కదా చూస్తున్నారా ఇక్కడ అడుగంటుతుంది ఇది చాలా మంచి టేస్ట్ అండి ఇలా అవుతే మనకు కర్రీ చాలా బాగా అండి బరడా వేడివేడి దోసకాయ బరడా అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇది అన్నంలోకి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ లై ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్